భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఇంట్లో జాతీయ జెండా ఎగరవేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జాతీయ జెండాలను తయారు చేస్తూ సిరిసిల్ల కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్ల నేతన్నలకు 30 లక్షల రూపాయల విలువ చేసే ఆర్డర్ వచ్చింది. వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి 3 రంగుల జెండాలను తయారు చేస్తున్నారు. సుమారు 1200 మంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 38588 పవర్ లూమ్స్ ఉన్నాయి. సిరిసిల్లలోనే 28494 పవర్ లూమ్స్ ఉన్నాయి. 4116 పవర్ లూమ్స్తో ఉమ్మడి నల్గొండ జిల్లా 2వ స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కో కొనుగోలు చేస్తుంది. వస్త్ర నాణ్యత, పొడవు, వెడల్పును బట్టి ఒక్కో మీటర్కు 13 రూపాయల నుంచి 16 రూపాయల వరకు చెల్లించాలని నిర్ణయించారు. సిరిసిల్లలోనే 30 లక్షల మీటర్ల వస్త్రం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేశారు. తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. హర్ ఘర్ మే తిరంగా అనే ప్రోగ్రాం ద్వారా మాకు సిరిసిల్లకు ఈ జాతీయ జెండాలు ఆర్డర్ రావడం జరిగింది. దీనిలో మేము ఇక్కడ జెండాలు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటికీ ఒక 5 లక్షల జెండాల వరకు కూడా కటింగ్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా దాదాపుగా మా దగ్గర 100 మంది వరకు ఉపాధి పొందుతారు. అదేవిధంగా సిరిసిల్లలో అన్ని వివిధ స్థలాల్లో కటింగ్ స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. దాదాపు 5000-6000 మంది వరకు సిరిసిల్లలో దీని ద్వారా ఉపాధి పొందడం జరుగుతుంది. ఇలాంటి ఇది ఒక మాకు అందరికి కూడా ఒక ఉపాధి దీని ద్వారా రావడం జరుగుతుంది. బీడీలు చుడుతూ ఇబ్బందులు పడేవాళ్లమని, ప్రస్తుతం వచ్చిన ఆర్డర్స్తో తమకు ఉపాధి దొరుకుతుందని, రాజకీయ నాయకులు అన్ని పార్టీల జెండాల తయారీలు వస్తే తమకు ఉపాధి దొరికి ఇబ్బందులు ఉండవని మహిళలు చెబుతున్నారు. మేము రోజు బిడిలు చేద్దాము. రోజు బిడిలు చేస్తే 500-600 కన్నా ఎక్కువ కావు. మాకు ఈ పని ఉపాధి కల్పించిల్లు. ఇది చేస్తున్నాము రోజు 250-270 రూపాయల దాకా పడతాయి. ఆ బిడిలు పొద్దున్న దాకా చేసినా కానీ కానే కావు. ఈ పని వల్ల మాకు ఉపాధి మంచిగా దొరికింది. మా ఆడవాళ్ళు అందరం చేసుకుంటున్నాము. మాకు మంచిగా ఉన్నది.